रमेश नायक एसटीसीएल अनंतपुर पार्लमेंट एसटीसीएल अनंतपुर जिला अध्यक्ष मोन्न जगह पेनुगोंड निजर्ग शेट्टिपल्ली तांडा ग्राम ललिताबाई अने महिला गिरीजन महिला गड़प गड़प की वैएसआर तलपेट्टिन प्रोग्राम लो शंकर नारायण गारिनि माजी मंत्री शंकर नारायण गारिनि ना पेंशन तीसेशारनि अडगडानिकि पोयिंटे आये पट्टिंचुकोकुंडा मुंदुकु तोसुकोनि वेल्लिपोवडं जरिगिंदि। आमे आवेदन तो रेंडु मातलु अनाल्सि वच्चिंदि। आमे कडुपुकालु रेंडु मातलु अनाल्सि वच्चिंदि। నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఆ మాటలు సోషల్ మీడియాలో పత్రికల్లో హల్చల్గా కావడం వల్ల పోలీసులకు ఇంటికి పంపించి ఆమె పని చేసే చోట అంత మొత్తం సోదా చేపించి బల్లారీ బంధువులు అక్రమంగా తరలిస్తారని ఆమెపైన అక్రమ కేసు బరాయించడం ఇది చాలా బాధాకరం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము। నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా వైఎస్ఆర్ గవర్నమెంట్కి, ఒకటి 70% తో ఆ రోజు గిరిజనులు ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు గద్దెనెక్కి ఈరోజు గిరిజనుల పైన ఎస్సీ ఎస్టీ పైన అనేక దాడులు చేస్తున్నారు। రేపు రానున్న రోజుల్లో 2024 సంవత్సరం రానున్న రోజు ఎలక్షన్లో మేము బుద్ధి చెప్పడానికి గిరిజనులంతా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలంతా బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నాము। ఇంకోటి ఈమె పైన ఇంకా ఏదైనా ఇంకా కార్యాచరణ ఇంకా ఏమన్నా మొదలు పెడితే వేరే ఇంకేమైనా జరిగితే మేము ఎస్టీసీల అనంతపురం పార్లమెంట్ లేదా రాష్ట్ర కమిటీ తరఫున ఆమెకి సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగు దేశం పార్టీ తరఫున। ఇంకోటి మీ ఇంటి ముట్టడి చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం। అలాగే పోలీసులు మీరు కొన్ని తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, వచ్చే ఏ ప్రభుత్వం వచ్చినా 5 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించదు। మీరు వాళ్ళకి వైఎస్ఆర్ గవర్నమెంట్కి కొమ్ము కావడం కరెక్ట్ కాదు, మీరు కానీ తెలుసుకోండి, హద్దు మీరు మీ అదుపులో మీరు ప్రవర్తించండి। దయచేసి ఇంకోసారి ఆమెకి ఇంకా ఏమైనా మీరు ఇంకా అక్రమ కేసులు పెట్టి ఇంకా ఏదైనా కార్యాచరణ భూమి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గిరిజనులు అక్కడ పోలీస్ స్టేషన్ ముట్టడికి కానీ ఇంకోటి మాజీ మంత్రులు ఇంటికి ముట్టడికి కానీ సిద్ధంగా ఉన్నాము అని సభాముఖంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను।